చంద్రబాబు నాయుడు గారి స్పందన చూసినప్పుడు కూడా మీ అందరికి కూడా అర్థమైపోతూ ఉండుంటుంది. ఎందుకంటే ఆయన గత కొద్ది కాలంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన ఓడిపోబోతున్నాడు, ఆయన అధికారం నుంచి తప్పుకోబోతున్నాడు అనేటువంటి సంకేతాలు ఆయనకి తెలియకోకుండానే ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి నిన్నటి వరకు రోజు రోజుకి ఆయన ప్రవర్తనని మనం క్యాలిక్యులేట్ చేస్తే చాలా చిత్రంగా మాట్లాడుతున్నారు, చిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎన్నికల కమిషన్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి, బెదిరించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంతేకాకుండా అధికారుల్ని చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ని కొనేశారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. చాలా తప్పు ప్రజాస్వామ్యంలో. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా, మరి రేపు ఏమవుతాడనేది వేరే అంశం. ఆయన ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లతో పని చేయడం ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి. ఆయన అంటాడు ఐపీఎస్ ఆఫీసర్లు కొనేశారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటి కోర్టులాగా వ్యవహరిస్తున్నారు, సిఎస్ వెళ్ళి డీజీపీ దగ్గర కూర్చోవడం ఏమిటి, వాట్ ఇస్ దిస్, ఏం మాట్లాడుతున్నారు మీరు? సిఎస్ దగ్గరికి వెళ్ళి డీజీపీ దగ్గరికి వెళ్ళి సిఎస్ కూర్చోవడం, కూర్చోకపోవడం అది అంతర్గతమైనటువంటి వ్యవహారం, అధికారులు ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి వ్యవహారం. దాన్ని నువ్వు తప్పుపట్టవలసినటువంటి అవసరం ఏమున్నది? దానిలో ఏమైనా కుట్రలు ఉన్నాయా, కుతంత్రాలు ఉన్నాయా? అధికారులందరినీ కూడా దూషించేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటే, నీ అధికారం కోల్పోతున్నావు కాబట్టి యంత్రాంగాన్ని దూషించేటటువంటి కార్యక్రమం. మరొక అంశం ఏమిటంటే, చిత్రమైన విషయం, టెక్నాలజీలో భారతదేశంలోనే టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ఆయనకు ఆయన చెప్పుకుంటాడు. చాలా సందర్భాల్లో హైటెక్ ముఖ్యమంత్రిగా చెప్తుంటాడు. ఆయన ఈవీఎంల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆ ఈవీఎంలో ఓటు వేస్తే ఎవరికి వేసినట్టు అర్థం కావడం లేదట. మరి అక్కడ వీవీప్యాడ్లు అవకాశం కోరారు, ఇచ్చారు వీవీప్యాడ్లు కూడా. నేనైతే ఓటు వేసినప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసినప్పుడు దానిలో ఫ్యాన్ కనిపించింది, తర్వాత స్లిప్ కింద పడిపోయింది. ఇంత స్పష్టంగా ఉంటే ఈవీఎంల మీద పడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈవీఎంలు పైగా ఏమన్నారంటే 30% 40% ఈవీఎంలు పనిచేయలేదన్నారు. నిజంగా ఈవీఎంలు పనిచేయకపోతే ఇంత పర్సంటేజ్ ఓటింగ్ ఎలా అవుతుంది? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఏదో పిచ్చికి నోటికి వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే మీడియా చూపిస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, నాకు అర్థం కాలేదు. అంతేకాదు మరొక అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు చాలా స్పష్టంగా మునిగిపోతున్నాను నేను అనేటువంటి మాట చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మీరు ఒకసారి పరిశీలన చేయమని మనవి చేస్తున్నా. రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఆయన ఇందాక ఏదో అన్నాడు, ఎవరు అడిగారు విలేకరులు, అయ్యా మీరు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని. 23 తర్వాత మంచి చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తారట. 23 తర్వాత మంచి చూసుకోమనండి. ప్రమాణ స్వీకారం చేస్తారో ప్రమాణ స్వీకారం చెయ్యరో ప్రజలు నిర్ణయిస్తారు. మంచిది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు 23 తర్వాత అని మనం చేస్తున్నా. నేను ఏది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉండటం తప్పలేదు ప్రజల మీద. ఆయన భ్రమిస్తూ ఉన్నారు, ఏదో గందరగోళం జరిగిపోతుందని, తన చుట్టూ ఏదో కుట్ర జరిగిపోతుందని, అధికారులు మార్చేస్తున్నారని. ఏంటండి అధికారులు మార్చేది నాకు అర్థం కాలేదు. అధికారులు ఎక్కడి నుంచి, పంజాబ్ నుంచి తీసుకొస్తున్నారా, లేకపోతే వైసీపీ నుంచి తీసుకొస్తున్నారా, లేకపోతే మరొక పార్టీ నుంచి తీసుకొస్తున్నారా? అధికారులు అనేవారు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్న వారే. వారికి స్థానభ్రంశం జరిగితే అదేదో పెద్ద ప్రమాదం ప్రజాస్వామ్యానికి జరిగిపోయినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మీ ఉద్దేశం ఏమిటి? కొంతమంది అధికారులను మీ చుట్టూరా పెట్టుకొని ఎన్నికల్లో వారిని ఉపయోగించుకోవాలనే మీ కుట్ర భగ్నమైపోయిందనేటువంటి బాధన కనిపిస్తూ ఉంది తప్ప, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కడా సిన్సియారిటీ కనిపించడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏదో పసుపు కుంకుమ ఇచ్చాం కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు, మేము ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము అనే మాట ఎక్కడో విన్నాను. మంచిదే, మీరు గెలవబోతే కాదని అనేది ఎవరు లేదు. అంత గెలవబోటానికి అంత విశ్వాసం మీకుంటే ఎందుకు మీరు కంగారు పడుతున్నారు చెప్పండి? రేపు ఢిల్లీ వెళ్ళి ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఏమున్నది? అలాగే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నది? ఏం చేస్తున్నారు మీరు? బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు, అంతకుముందు 9 సంవత్సరాలు పనిచేశారు, ఒకసారి అపోజిషన్లోకి వెళ్ళాలంటే ఎందుకంత భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించబోతున్నారనేది నాకున్నటువంటి సమాచారం. అది నిజమవుతుందో అబద్ధమవుతుందో 23వ తారీఖున చాలా స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఎందుకు భయపడుతున్నారు? ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు
ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పుడు శాశ్వతంగా ఎవరు ఉట్టిగట్టుకుని ఊరే కదండి మనం చేస్తున్నా. ఒకసారి అధికారం మీ దగ్గర పోతుందనేటువంటి ఆలోచనే మిమ్మల్ని ఇంత భయంగా ఎందుకు చేస్తున్నదో మీకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ప్రజలకుందని మనం చేస్తున్నా. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రజాస్వామ్యంలో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రవర్తించాలో చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం చాలా దురదృష్టకరం. అంతేకాదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, మేము ఓటమి భయంతో చాలా గందరగోళాలు సృష్టించామంట, అరాచకాన్ని సృష్టించామంట. నేను మనవి చేస్తున్నా, ఓటమి భయం ఎవరికి స్పష్టంగా కనిపిస్తుందో ఫేస్లో మీ అందరికీ తెలుసు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజలు అతలాకుతలం కావడం లేదు. అధికారుల మీద దూషిస్తున్నారు, ఈవీఎంల మీద దూషిస్తున్నారు, సిఎస్ల మీద దూషిస్తున్నారు, అందరి మీద దూషించేటటువంటి ఈసీ మీద దూషిస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఒక అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చేస్తున్నారు. కారణం ఏమిటంటే ఆయన చేతిలో నుంచి అధికారం జారిపోబోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన మనసులో చేరిన తర్వాత ఒక అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మనం చేస్తున్నాం. నిబ్బరంగా ఉండమని మనం చేస్తున్నాం. ప్రజలు తమ యొక్క నిర్ణయాన్ని భద్రపరిచారు. 23వ తారీఖున వెల్లడిస్తారు. ఎందుకు ఇంత కంగారు? మీరు కంగారు పడినా కంగారు పడకపోయినా జరగవలసింది జరిగి తీరుతుంది. వారి నిర్ణయం భద్రపరచబడి ఉన్నది. దానికి కంగారు పడి కొన్ని చోట్ల అయితే ఈవీఎంలు అడ్డుకుంటున్నారు. ఈవీఎంల్ని తీసుకువెళ్ళి స్టోరేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే పోలీస్ వారికి వారు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అడ్డం పడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఏదో ఒక విధంగా అతలాకుతలం చేయాలనేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్యంలో చేయటం సరైనటువంటి విధానం కాదు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఒకసారి అధికారం పోవచ్చును, ఒకసారి అధికారం రావచ్చును. ఇంత తెలిసినటువంటి ముఖ్యమంత్రి తమ అధికారం పోతుందనేటువంటి భయంతో వెర్రి గంగలు ఎత్తిపోతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనేది దయచేసి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. అదేమంటే మేమేదో అరాచకం చేశామని, మేమేదో రెవడిజన్ చేశామని. రెవడిజన్ చేసింది ఎవరండి? మేమా? ఓడిపోతారనే భయంతో మీరు రెవడిజన్ చేసే కార్యక్రమాలు చేశారు. మా కార్యకర్తలు మరణించారు, మర్డర్ కాబడ్డారు. మేము చేసామో మీరు చేశారా? అయితే మా మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ చేతుల్లో ఎల్లో మీడియా ఉంది కదా అని చెప్పేసి మీ మీద మేము దాడులు చేసినట్టుగా మీరు చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మీద కానివ్వండి, నర్సరావుపేటలో శ్రీనివాసరెడ్డి గారి మీద కానివ్వండి, లేదా నాగార్జున మరి ఒక దళిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక దళితుడి మీద కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి మరి అలాగే కాసు మహేష్ రెడ్డి మీద కానివ్వండి, మన గురజాల్లో కాసు మహేష్ రెడ్డి గారి మీద కానివ్వండి, అలాగే జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో రెచ్చిపోయి మాకు చేసినటువంటి విధానం కానివ్వండి. ఈ విధంగా ఎక్కడైతే మీరు బలహీనంగా ఉన్నామని భావించారో అక్కడ మా మీద దాడులు చేసి మమ్మల్ని భయపెట్టి చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈవీఎంలు మొరాయించాయని, దానిలో పెద్ద గందరగోళం జరిగిందని ఏమిటో నాకు అర్థం కాలేదు. అంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడటం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి గంటల తరబడి ఉపన్యాసం చెప్తున్నాడు. ఏం ఉపన్యాసం చెబుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఎదురుగా ఉన్న విలేకరులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎన్ని వస్తాయండి మీకు సీట్లు అంటే దానికి చెప్పడు. ఎలా గెలుస్తారండి మీరంటే దానికి చెప్పడు. పసుపు కుంకుమ వల్ల మాకు మహిళలు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేశారంటారు. పసుపు కుంకుమ, నీ పసుపు కుంకుమ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అంటావు, ఎన్నికల తర్వాత కంట్లో కారం కొడతావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా మహిళలకు తెలుసని మనం చేస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రజలు సిద్ధమై ఓట్లు వేశారు. అందువలనే పోలింగ్ శాతం పెరిగింది. అంతేకాదు రాత్రి 8, 9, 10, 11 ఇంటి దాకా కూడా పోలింగ్ చేశారు, క్యూలో నిలబడ్డారు, శ్రమించి నిలబడ్డారు. కారణం ఏమిటంటే ఒక రాక్షసుణ్ణి వధించాలని, ఒక దుష్ట పరిపాలన అంతం చేయాలని ప్రజలు కోరుకున్నారు. అందువల్ల అగ్రెసివ్గా ఓటింగ్ చేశారని మేము భావిస్తున్నాం. అవునో కాదో రేపు 23వ తారీఖున చాలా స్పష్టంగా అర్థమవుతుంది, లేదా ఈ లోపల ఏమైనా మంచి మంచి సర్వేలు వస్తే కూడా వాటి ద్వారా కూడా అర్థమవుతుంది. టోటల్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని మేము విశ్వసిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని. ఆయనకు కూడా తెలిసే ఈ కంగారు పడి ఓటమికి కారణాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఈవీఎంల మీదో, ఐపీఎస్ ఆఫీసర్ల మీదో, లేదా ఐఏఎస్ ఆఫీసర్ల మీదో, లేదా ప్రభుత్వ ఎలక్షన్ యంత్రాంగం మీదో ఈ ఓటమి రుద్ది తప్పుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.
వారికి ఇది సహజమైనటువంటి లక్షణమే, ఇవాళ కొత్త కాదు, ఇంతకు ముందు కూడా అదే జరిగింది. ఈవీఎంల మీద నాకు తెలియకూడదు, ఈవీఎంలు ఎన్ని వచ్చినాయా, ఇవాళ మొన్న వచ్చినాయా, ఇంతకు ముందు రెండు ఎలక్షన్లో కూడా ఈవీఎంలు చేయలేదా, ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచినప్పుడు ఈవీఎంలతో గెలవలేదా, లేకపోతే మరో మామూలుతో గెలిచారా? మొన్న గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ని అలాగే మన మోడీ గారిని కలిసి మీరందరూ కలిశారు కదా, కలిసి గెలిచినప్పుడు ఈవీఎంలు ఉపయోగించారా, పేపర్లు ఉపయోగించారు చెప్పండి. అరవై మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు బాగా పనిచేసినట్ట, మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలు బాగా పనిచేయనట్ట, ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు. ఇది డెమోక్రటిక్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, ప్రపంచమంతా కూడా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ దశలో ఈవీఎంల గురించి మీరు మాట్లాడేటువంటి ధోరణి చూస్తుంటే మీకు మతి భ్రమించిందనేటువంటి భావన కలిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. నేను ఇంకొకటి కూడా మనవి చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో మనం చూస్తున్నాం చాలా అరుదైన సంఘటన వాళ్ళు జరగబోతుంది. అదేమిటంటే ఎవ్వరు మిత్రులు లేరు, ఆయన ఒక్కడ సింగిల్గా వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్ళినా ఎవరో ఒకరిని మిత్రుని పెట్టుకు వెళ్ళేవారు, సిపిఐయో సిపిఎమ్ఓ భారతీయ జనతా పార్టీనో లేకపోతే టీఆర్ఎస్ఓ లేకపోతే కాంగ్రెస్ పార్టీనో, అందరినీ ఎప్పుడోసారి మిత్రులుగా పెట్టుకుని వెళ్ళేటటువంటి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. కానీ ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో, నిన్న జరిగిన పోలింగ్లో ఎవరితోనూ మిత్రత్వం లేకోకుండా సింగిల్గా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. సింగిల్గా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రాజకీయంగా ఎలా ఉంటుందో 23వ తారీఖున మీరు చూడబోతున్నారు, ప్రజలు చూడబోతున్నారు, విశ్లేషకులు చూడబోతున్నారు, ప్రపంచం చూడబోతున్నది. చంద్రబాబు నాయుడు నిజమైన శక్తి రేపు 23వ తారీఖున బట్టబయలు కాబోతున్నది. అది చూసి, అది తెలిసి, అది ఊహించి చంద్రబాబు నాయుడు గారు బెంబేలు పడి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆ మాటలకు అర్థం లేని మాటలు,